అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము బైనాన్స్ P2Pలో USDTని ఎలా కొనాలో, అదే USDTని ఎలా అమ్మాలో కూడా A to Z క్లారిటీగా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేయాల్సిన పని ఏంటంటే, సో ఈ బైనాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో మీరు మీ పేమెంట్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ మనము ఇక్కడ ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి P2P పేమెంట్ మెథడ్స్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాను UPI డీటెయిల్స్. మీరు కూడా ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని క్లిక్ చేసి మీది పేటిఎం అయితే పేటిఎం యాడ్ చేసుకోండి, యూపీఐ అయితే యూపీఐ అనేది ఇక్కడ మనము క్లిక్ చేసి ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ అనేది చేసేసుకున్నట్టయితే ఇక్కడ మీకు మీ పేమెంట్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇలా బ్యాక్ రండి. సో హోమ్ స్క్రీన్కి రండి. ఇక్కడ మనకి వ్యాలెట్స్ అనేది కనిపిస్తుంది కదా, ఈ వ్యాలెట్స్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఫండింగ్ వ్యాలెట్ అనేది ఉంది కదా, ఈ ఫండింగ్ వ్యాలెట్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి P2P అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇక్కడ INR అనేది పెట్టుకోండి. ఇక్కడ మనము INR తోటి USDTని ఇప్పుడు మనం బై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి INR అనేది పేమెంట్ లాగా పెట్టుకోండి. దానితో పాటు ఇక్కడ మనము బయింగ్ చేస్తున్నాం కాబట్టి బయింగ్లోనే పెట్టుకోండి. దానితో పాటు ఇక్కడ మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ మన బేస్ ప్రైస్ అంటే మనం బేస్ అమౌంట్ తోటి కొంటున్నాం కాబట్టి 500 రూపీస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు మనము 500 రూపీస్ తోటి ఎలా బై చేయాలో చూద్దాం. ఇక్కడ మనము యూపీఐ తోటి బై చేస్తున్నాం కాబట్టి యూపీఐ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనము కన్ఫర్మ్ అయితే చేసేద్దాం. సో ఈ విధంగా మనకి P2P సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. P2P అంటే తెలుసు కదా, పర్సన్ టు పర్సన్. అంటే ఇక్కడ మీరు మీ ఫోన్పే నుంచి లేదా గూగుల్ పే నుంచి వేరే వ్యక్తికి అంటే బైనాన్స్ ద్వారా వేరే వ్యక్తికి డబ్బులు పంపించి బైనాన్స్లోకి మీరు డాలర్స్ అనేది తీసుకోవడాన్నే P2P ట్రేడింగ్ అంటారు. సో ఈ విధంగా మనకి సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు చూడండి. ఆ సెల్లర్స్లోంచి ఒక పర్ఫెక్ట్ సెల్లర్ని మీరు ఎంచుకోవాలి. సో ఎలా మనము ఒక పర్ఫెక్ట్ సెల్లర్ని మనం చూస్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అతను లాస్ట్ ఇది ఇక్కడ మనకు చూపిస్తుందిగా సెల్లర్ క్రిప్టో రివోల్ట్ అంట. ఇతను లాస్ట్ 30 డేస్లో 267 ట్రేడ్స్ చేశాడు, 100% కంప్లీషన్ రేట్. సో ఈ 100% ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది కదా, ఇక్కడ 91% చూపిస్తుంది, ఇక్కడ 96. సో ఈ పర్సంటేజ్ అనేది 97 ఎబో ఉండాల. సో ఈ పర్సంటేజ్ అనేది 97 ఎబో ఉండాల. సో 97 ఎబో ఉండాల. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 30 డేస్లో అతను మినిమం 300 ట్రేడ్స్ నుంచి 400 ట్రేడ్స్ అయినా చేసి ఉండాలి. సో కంప్లీషన్ రేట్ ఈ పర్సంటేజ్ వచ్చేసి 97 ఎబో ఉండాలి. సో ఈ పర్సన్ మనం చూద్దాము, 267 ట్రేడ్స్ చేశాడు, 100% కంప్లీషన్ రేట్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి అతను సెల్లర్ మీద. సో అతను కేవైసీ వెరిఫైడ్ అన్నమాట. సో ఇక్కడ మన అతను కేవైసీ వెరిఫై అయిందా లేదో కూడా చూసుకోవాలా. సో ఇక్కడ మన ఆల్రెడీ నేను వీటి గురించి చెప్పాను కదా, 100% కంప్లీషన్ రేట్లో 97 అట్లా ఉండాలా, మినిమం 300 ఎబో ట్రేడ్స్ చేసి ఉండాలా. ఇంకొకటి మీరు చూడాల్సింది ఏంటంటే యావరేజ్ రిలీజ్ టైం వచ్చేసి 3 మినిట్స్ బిలో ఉండాలా. సో పాజిటివ్ నెగిటివ్ ఇవి కూడా మీరు చూసుకోవాలా. సో ఇతని బ్యాక్గ్రౌండ్ అనేది అంతా ఇదిగా లేదు, సో ట్రేడ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో ఇంకొక సెల్లర్ చూసుకుందాం, ఇతని చూద్దాం, మమతా ట్రేడర్ అంట, ఇతని క్లిక్ చేద్దాం. ఇతను ట్రేడ్స్ బాగా చేశాడు 30 డేస్లో, కంప్లీషన్ రేట్ కూడా బాగుంది, యావరేజ్ రిలీజ్ టైం చూసారా బాగుంది, 1.63 మినిట్స్, అంటే బిలో 3 మినిట్స్ ఉంది. పాజిటివ్ నెగిటివ్ కూడా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. సో ఈరోజు ఏదైనా ట్రేడ్ చేశాడో లేదో చూద్దాం. ఇక్కడ ఫీడ్బ్యాక్ క్లిక్ చేయండి. అతను ఆల్రెడీ కేవైసీ వెరిఫైడ్.
సో ఈరోజు డేట్ వచ్చేసి 18 కాబట్టి ఆల్రెడీ ఇతను ఈరోజు ఒక ట్రేడ్ అయితే చేశాడు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది, ఫాస్ట్ ట్రాన్సాక్షన్ అని. సో ఇక్కడ మనకి యాడ్స్ అనేది చూపిస్తుంది కదా, యాడ్స్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనము బై అనేది ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, అతని పేమెంట్ విండో టైం వచ్చేసి 15 మినిట్స్ ఉండాలి. ఈ పేమెంట్స్ విండో టైం 15 మినిట్స్ లోపు అతను మనకి మన డాలర్స్ అనేది రిలీజ్ చేయాలి. అతను మనకి మన డాలర్స్ రిలీజ్ చేయకపోతే ఆ 15 మినిట్స్ తర్వాత ఇది ఏదైతే బయ్యింగ్ ఆర్డర్ ఉంటుందో ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే 15 మినిట్స్ ఉంది, అమౌంట్ 500 రూపీస్ ఎంటర్ చేసుకోండి, బై విత్ 0 ఫీ. సో ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటంటే అతనికి మనము చార్ట్, ఇక్కడ చార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, పేమెంట్ చేయకముందు అతనితో చాట్ చేయాలి. హాయ్, ఆర్ యూ దేర్ ఆన్లైన్ అని మెసేజ్ చేయండి. అతను మనకి రెస్పాండ్ అవుతేనే మనము పేమెంట్ అనేది చేద్దాం. లెట్స్ వెయిట్ ఏ మినిట్. సో అతను ఇక్కడ మనకి రెస్పాండ్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనము మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనకు అతని పేమెంట్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి చూడండి. అతని యూపీఐ ఐడి అనేది వచ్చింది, అతని నేమ్ కూడా వచ్చింది. యూపీఐ ఐడిని కాపీ చేసుకోండి. యూపీఐ ఐడి కాపీ అయింది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే అతనికి మనం పేమెంట్ చేయకముందే ఇక్కడ మనము ట్రాన్స్ఫర్డ్ నోటిఫై సెల్లర్ అనేది క్లిక్ చేయాలి. మనము పేమెంట్ చేయకముందే ఈ ట్రాన్స్ఫర్డ్ నోటిఫై సెల్లర్ క్లిక్ చేయగానే బైనాన్స్ అనేది అతని డాలర్స్ ఏదైతే మనం బై చేస్తున్న డాలర్స్ ఉందో అతన్ని కంట్రోల్లో ఉంచకుండా అతని దగ్గర హోల్డ్ చేస్తుంది బైనాన్స్. ఎప్పుడైతే మనము అతనికి పేమెంట్ పంపించిన తర్వాత అతను కన్ఫర్మేషన్ చేయగానే మనకి డాలర్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ ఆప్షన్ అనేది మనము క్లిక్ చేయాలి. సో ఇతను మనకి మెసేజ్ చేస్తున్నాడు. ఓకే, 1 సెక్ అనే మెసేజ్ చేద్దాం. ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ అనేది ఆప్షన్ క్లిక్ చేసేసాం. ఇప్పుడు మనము అతనికి పేమెంట్ అనేది చేద్దాం. సో ఫోన్పే చేస్తున్నాను. టు బ్యాంక్ అండ్ యూపీఐ ఐడి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనము యూపీఐ ఐడి అనేది మెన్షన్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి, నిక్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఆనంద్దే, అతని పేరు ఆనంద్దే కదా, 100 రూపీస్ పెండి, ప్రొసీడ్ టు పే. సో అతనికైతే మనం పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో అతనికి మనము డన్ అని ఇక్కడ మనకి చార్ట్, ఇక్కడ చార్ట్ క్లిక్ చేసి పేమెంట్ డన్ అని మెన్షన్ చేద్దాం. డన్, ఇక్కడ మనకి అతను డాలర్స్ అయితే సక్సెస్ఫుల్గా రిలీజ్ అయితే చేశాడు. డన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ఫండింగ్ వ్యాలెట్లో డాలర్స్ అనేవి యాడ్ అయిపోయాయి. ఈ విధంగా మనము బైనాన్స్లో యూఎస్డిటీ అనేది బయింగ్ అనేది చేస్తాము. సో ఇప్పుడు మనము ఈ యూఎస్డిటీని P2Pలో ఎలా సెల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఫండింగ్లోనే ఉంచుకోండి, P2P అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఇందాక బై చేసాం కాబట్టి బైలో పెట్టుకొని ఇప్పుడు సెల్ చేస్తున్నాం కాబట్టి సెల్లో పెట్టుకోండి. ఇక్కడ ఫిల్టర్ వచ్చేసి సో 500 దగ్గర 5.9 అంటే ఒక 500 రూపీస్ కావచ్చు, 100 రూపీస్ బిలో పెట్టుకోండి, 400. సో ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసేసేయండి. సో ఇక్కడ మనకి బయ్యర్స్ అయితే వచ్చేసారు. సో ఇక్కడ మనం ఫస్ట్ పర్సంటేజ్ చూసుకోవాలి కాబట్టి పర్సంటేజ్ అనేది చూసుకోండి. సో ఇక్కడ ఇతను మనం 97%, సో ఇతను చూసుకుందాం, 99% అనమాట, మిస్టర్ అబ్దుల్ మాటిన్, ఇతన్ని క్లిక్ చేసుకుందాం. సో 99 1365 ట్రేడ్స్, యావరేజ్ రిలీజ్ టైం వచ్చేసి 1 మినిట్ లోపల చేస్తున్నాడు. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేవి ఉన్నాయి. సో ఫీడ్బ్యాక్ అనేది ఏం లేదు. సో రీసెంట్ ఫీడ్బ్యాక్స్ అయితే ఏమి లేవు.
సో రివ్యూస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ మనకి సెల్ అన్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 180 మినిట్స్, ఇక్కడ చూడండి పేమెంట్ పీరియడ్ వచ్చి 180 మినిట్స్ ఉంది. సో ఇతను మనకు ఎలిజిబుల్ కాదు, సో బ్యాక్ వచ్చేసండి. సో ఇంకా చూడండి ఇక్కడ మనం కింద స్క్రోల్ చేసినట్టయితే, సో ఇక్కడ మనకి నిక్ నేమ్ అనే పర్సన్ ఇతని క్లిక్ చేసి చూద్దాం. సో అప్డేట్ రిలీజ్ టైం బాగుంది, 98%, 268, పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. ఫీడ్బ్యాక్ చూద్దాం, ఫాస్ట్ ట్రాన్సాక్షన్, పొలైట్ అండ్ ఫ్రెండ్లీ. సో ఇతని మనం చూద్దాం. సో ఇక్కడ మనం సెల్ అన్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో 30 మినిట్స్, సో 30 మినిట్స్ అంటే కూడా కొంచెం లేట్ కాబట్టి సో వద్దు. సో ఇంకా స్క్రోల్ చేసి చూద్దాం, ఒక మంచి బయర్ని మనం చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇతని కూడా యావరేజ్ రిలీజ్ టైం చాలా ఎక్కువ ఉంది, ఇతను చూద్దాం. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ డాలర్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది, ఇది కూడా మీరు గమనించుకోండి. సో మనం చేసేటప్పుడు ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడే మనం చూద్దాం టాప్ 10 to 15 వే మనం మ్యాక్సిమం అయితే చూద్దాం. విన్సింగ్ అనేది చూడలేదు కదా, ఇందు కూడా చాలా ఎక్కువ ఉంది. చంది చూద్దాం, చంది చాలా ఇంకా ఎక్కువ ఉంది. సో మ్యాక్సిమం యావరేజ్ రిలీజ్ టైం అవన్నీ అన్నీ చూసుకోండి. సో ఈ నిక్ నేమ్ పర్సన్ తను కొంచెం 30 మినిట్స్లో చేస్తున్నాడు, బట్ యావరేజ్ రిలీజ్ టైం అయితే ఇతంది బాగానే ఉంది. సో ఇతంది మనము ఒకసారి చూద్దాం, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అవన్నీ బాగున్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ పొలైట్ అండ్ ఫ్రెండ్లీ 18th. సో యాడ్స్లోకి వెళ్ళి ఇతనికి సెల్ చేద్దాం మనము. సో ఆల్ క్లిక్ చేద్దాం, మన పేమెంట్ విత్ సెలెక్ట్ ప్రొసీడ్. సో ఇతనికి మనము మెసేజ్ చేద్దాం, పే ఫాస్ట్. సో ఇతను మనకి ఇప్పుడు పేమెంట్ అయితే చేస్తారు. సో ఈ 30 మినిట్స్ లోపు, ఇక్కడ 29.58 మినిట్స్ చూపిస్తుంది కదా, ఈ టైం అయ్యేలోపు ఇతను మనకి పేమెంట్ అయితే చేయాలి. లేట్ అయితే ఈ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫండింగ్ వ్యాలెట్లకు అయితే డాలర్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇలా మనకి ఫండింగ్ వ్యాలెట్స్కి డాలర్స్ అయితే వచ్చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనము P2Plోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ చేయాలి. సో లెట్స్ వెయిట్ ఏ మినిట్, అతను మనకి పేమెంట్ చేశాక మీకు కన్ఫర్మ్ చేస్తాను. సో ఇక్కడ మనకి బైనాన్స్ నుంచి మెసేజ్ వచ్చింది, సో P2Plోకి వెళ్ళండి. సో ఇక్కడ మన ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి పే, ఇందాక మనము సెల్ చేసిన డాలర్స్కి పేమెంట్ అనేది చేసామని వచ్చింది. సో ఇక్కడ దీన్ని ఆప్షన్ క్లిక్ చేయండి అతను. సో అతనికి మనకి పేమెంట్ డన్ అనే మెసేజ్ చేశాడు, కన్ఫర్మేషన్ చేశాడు. అతనికి వెయిట్ ఏ సెకండ్ అని రిప్లై ఇవ్వండి. సో బ్యాక్ వెళ్ళిపోండి, సో ఫోన్పేలోకి వెళ్ళి కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. హిస్టరీలోకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకి అతను పేమెంట్ అయితే కంప్లీట్ చేశారు. సో బైనాన్స్కి వెళ్ళిపోయి ఆర్డర్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ఇక్కడ ప్లీజ్ రిలీజ్ ఉంది కదా, ఆప్షన్ని క్లిక్ చేయండి, పేమెంట్ రిసీవ్డ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ హ్యావ్ రిసీవ్డ్ ద కరెక్ట్ అమౌంట్ అని క్లిక్ చేయండి, కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ ఓటీపీని సబ్మిట్ చేసేసినట్టయితే మీ డాలర్స్ అయితే సక్సెస్ఫుల్గా సోల్డ్ అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము బైనాన్స్లో USDTని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తాము. సో ఇంకా ఫర్దర్గా ఈ క్రిప్టో కరెన్సీ గురించి, బైనాన్స్ గురించి చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.